हाय फ्रेंड्स, नेनु मी वेंकटेश मीरु चूस्तुन्नारु आलिपि आयुर्वेदम चैनल। फ्रेंड्स, ई वीडियोलो मीकु एं चूपिंचबोतुन्नानंटे प्रस्तुत कालं चाला मंदिकि सुख व्याधुलल्लो मनकु कोंतमंदि कुंडुकिनेसि मन पुरुषुलकि अंगं पक्कन గజ్జల్లో ఉండికినేసి అంతంత గడ్డలు వస్తాయి, ఒడిసి గడ్డలు అంటారు దాన్ని, అంతంత వస్తాయి, సామాన్యంగా పోవు। అదేవిధంగా కొంతమందికి గుదుగాళ్ళు మెడల నిప్పులు అంటారు, అదేవిధంగా కొంతమందికి వయసు ఎక్కువైన వాళ్ళకి మోకాలి నిప్పులు వస్తూ ఉంటాయి, విపరీతమైనటువంటి నిప్పులు। ఎందుకంటే ఇవన్నీ వాళ్ళకి శక్తిహీనత వల్ల కావచ్చు, వయసు పెరిగే కొద్దీ రక్తంలో శక్తి అనేది తగ్గిపోతూ వస్తుంది। ఈ విధంగా చెప్పుకుంటూ పోతే కొంతమంది దూర అలవాట్ల వల్ల ఆ ఒడిసి గడ్డలు అనేటి వస్తూ ఉంటాయి। ఎటువంటి సమస్యలకైనా సరే మనం సమూలంగా పారదోయాలనుకుంటే మనకు సామాన్యంగా దూరికేది కదా అది। ఫ్రెండ్స్, ఇది చెంబుగడ్డ అంటారు, చూడు ఎంత గడ్డ ఉందో। చూడండి ఫ్రెండ్స్, చెంబుగడ్డ అంటారు దాన్ని। ఇది అటవి ప్రాంతాలలో దొరుకుతుంది, అబ్బా ఇది సామాన్యంగా దొరికేది కాదు। ఇది దీని ఆకులు బార్ నుంచి 2 బార్ల వరకు కూడా ఉంటుంది। అది చెంబుగడ్డ అంటారు దీన్ని। ఇది గడ్డ వరకే తీసుకోవాలి, గడ్డ వరకే తీసుకునేసి దాన్ని నీడలోనే ఆరబెట్టుకోవాలి, నీడలోనే ఆరబెట్టుకునేసి అంటే గుదుగాలి నిప్పులు ఉంటే దాన్ని ఆ గడ్డను కొద్దిగా తీసుకునేసి తొక్కినామంటే ఆ నిప్పులు పోతాయి। అదేవిధంగా మనకు ఒడిసి గడ్డలు ఉండికినేసి దాని గడ్డ వరకే తీసుకునేసి నీడలోనే ఆరబెట్టుకొని దంచి పొడి చేసుకునేసి దాన్ని మనకు 1 టేబుల్ స్పూన్ సైజు తేనె తెచ్చుకునేసి ఆ తేనెలో ఈ యొక్క ఔషధం దానికి సరిపడినంత తీసుకుని బాగా రంగలించి సేవించాలి। అలా సేవించడం ద్వారా ఏమవుతారంటే మన శరీరంలో ఉండే విషపూరితమైనటువంటి పదార్థాలన్నీ కూడా బయటికి విసర్జించబడి ఒడిసి గడ్డలతో పాటు మోకాలి నొప్పులు కూడా తగ్గిపోతాయి। ఒడిసి గడ్డ అది 1-3 రోజులకే తగ్గిపోతుంది ఆ ఒడిసి గడ్డలు అనేటివి। కానీ మూలాలు కూడా మన శరీరంలో ఉండకుండా చేసుకోవడం నెల 1.5 నెలల పాటు వాడితే అటువంటి గడ్డలు రాకుండా సంపూర్ణ ఆరోగ్యం అనేది కలుగుతుంది। ఓకే ఫ్రెండ్స్, చూసుకోండి ఇటువంటి అద్భుతమైనటువంటి ఔషధాలని చెట్టు దగ్గరికి వెళ్ళి మీకు మీరే చేసుకునే ఉపయోగాలను చూపిస్తూ వస్తున్నాను। చెంబుగడ్డ అంటారు। ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్।